Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఎంపీ పార్టీ ఫిరాయిస్తే మంత్రి పదవి, చంద్రబాబుకు బీజేపీ ఇలా షాకిస్తోందా? తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ఉత్తరాదిలో బీజేపీపై వ్యతిరేకత మొదలవడంతో అక్కడ కోల్పోయే సీట్లను దక్షిణాదిలో కవర్ చేయడానికి వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటకలో ఎలాగో బీజేపీ బలంగానే ఉంది. తమిళనాడు, కేరళలో ఇప్పటికిప్పుడు బాగా వేయడం కష్టం. అందుకే తెలంగాణ, ఏపీని తమ తదుపరి లక్ష్యంగా చేసుకుంది. తెలంగాణలో పార్టీ సొంతంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. ఇక్కడ బీజేపీకి 4 ఎంపీలు ఉన్నారు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే కానీ బీజేపీ అసెంబ్లీ, లోక్సభ సీట్లను గెలుచుకోలేకపోతోంది. 2014లో టీడీపీ పొత్తు కారణంగా చెప్పుకోదగిన సీట్లు గెలుచుకుంది. 2019లో పొత్తు లేకపోవడంతో పూర్తిగా చతికిల పడింది. ఒక అసెంబ్లీ, లోక్సభ సీటును కూడా గెలుచుకోలేక పార్టీ పరిస్థితి ఘోరంగా దిగజారింది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా ఏపీలో బీజేపీ పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. రాష్ట్రంలో సరైన నాయకత్వం లేకపోవడం, అధికార వైసీపీ బలంగా ఉండడంతో ఎదిగే అవకాశం లేకుండా పోయింది. వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేనతో పొత్తు ఉంటుందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అంతకుముందే బీజేపీలోకి ఓ చరిష్మా కలిగిన నేతను తీసుకుని రావాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని నానికి ప్రజల్లో మంచి ఫాలోయింగే ఉంది. ఆయనను పార్టీలోకి తీసుకుని వచ్చి మంత్రి పదవి కట్టబెడితే పార్టీకి మైలేజీ పెరుగుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 1.5 పైగానే సమయం ఉంది. ఈలోగా కేసినేని నానిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇస్తే ఏపీలో బీజేపీ బలపడడానికి అవకాశం ఉందని భావిస్తోంది. గత కొంతకాలంగా నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు వచ్చేసారి విజయవాడ టికెట్ వస్తుందో లేదో కూడా అనుమానంగానే ఉంది. మరోవైపు విజయవాడ సీటును కైవసం చేసుకోవడానికి వైసీపీ కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో జాతీయ పార్టీలోకి వెళితే భవిష్యత్తు ఉంటుందని నాని కూడా భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఢిల్లీలోని ఏపీ బీజేపీ సహ ఇన్ఛార్జ్ సునీల్ దియోదారి ఇంటికి కేసినేని నాని వెళ్లారు. వినాయక చవితి వేడుకలకు నాని వెళ్ళినట్లు బయటకు చెప్పినా అక్కడంతా రాజకీయ చర్చ జరిగిందని ప్రచారం జరుగుతోంది. వచ్చేసారి విజయవాడ టీడీపీ టికెట్ కేసినేని నాని తమ్ముడికి ఇస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తుండటంతోనే నాని బీజేపీతో టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం. ఏపీలో సరైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి కేసినేని నాని రూపంలో దొరికారని, మంత్రి పదవి కూడా ఇస్తే అధికార వైసీపీకి కూడా చెక్ పెట్టినట్లు అవుతుందని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారు. రాబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలోపే నాని పార్టీ మారతారని, ఆయనకు మంత్రి పదవి ఖాయమని ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.